श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता 9वें अध्याय में तन ओक విస్తారమైనటువంటి మహిమను తెలియజేస్తూ ఉన్నాడు స్వామి। ఈ లోకానికి నేనేనయ్యా తండ్రిని తల్లిని తాతను కూడా తెలుసుకోవాల్సింది నన్నే। ఓంకారము నేనే, యజ్ఞములు యాగములు అన్నీ కూడా నేనేను అని చెప్పి ఇంకా దాన్ని చెప్తూ ఉన్నారు ఆయన। గతిర్భర్త ప్రభు సాక్షే నివాస శరణం సుహృతు ప్రభవః ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం। నేనేనయ్యా అందరికీ ఆశ్రయమైన వాడిని నేనే, నన్నే ఆశ్రయించాలి ఎవడైనా సరే। కాకాసురుడు 3 లోకాలు తిరిగి వచ్చాడు, రక్షణ ఎక్కడా దొరకలేదు, చివరికి మరల వచ్చి ఆయన పాదాల మీదే పడ్డాడు। అలాగే భరించేవాడిని నేనే, అలాగే ప్రభువుని నేనే, అధికారము నాదే, నన్ను ఎవడు శాసించేవాడు లేడు। అలాగే సాక్షి మొత్తం నేనే చూస్తూ ఉంటాను సుమా, అలాగే నివాసము ఉండేదానికి కూడా నేనే, ఈ మొత్తము నాదే కనుక నా దాంట్లోనే ఉంటూ ఉన్నారు వీరంతా। శరణము రక్షకము నేనే, సుహృత్తు మేలు కోరేవాడిని కూడా నేనే సుమా, ఇంకా ఎవరు కూడా లేరు। వీళ్ళందరూ కూడా సోపాధిక బంధువులు అంటారు, ఏదో ఒక నెపము ఒక నిమిత్తముతో రక్షించేవారే తప్ప ధనాన్ని కోరి కొందరు, అధికారం ఉంటే ఆశ్రయించేవాళ్ళు కొందరు, లేదా ఏదో ఒకటి చూడండి, అసలు ఏ నెపము లేకుండా ఏది కోరకుండా ఎదుటవాడిని ఆశ్రయించేవాడు ఎవ్వడూ లేడు। ఒకరికి ఒకరు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, కనుక నేను మేలు కోరేవాడి నేనేనయ్యా। నువ్వెన్ని చేసినా, ఎన్నిసార్లు నన్ను నువ్వు దేవుడు లేడనుకుని నిందించినా, నీకు బాధలు వచ్చినప్పుడు ఎప్పుడు నేను మేలే కోరుతూ ఉంటా। ప్రభవ ప్రళయ స్థానం, నీ ఉత్పత్తి పుట్టడానికి నేనే, లయం చెందేది నాలోనే, అలాగే నీకు నిదానమైనటువంటి వాడిని అంటే నీకు కావలసినటువంటివన్నీ ఇచ్చేవాడిని కూడా నేనే, అలాగే ఆది కారణము నేనే, అవ్యయము నశించినటువంటి వాడిని సుమ, నాదేది తరిగిపోయేది లేదు, నీకు ఇచ్చినా తరగదు, అటువంటిది నేనే సుమా నీకు, ఇలా తెలుసుకో నీవు। తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున। అలాగే వేడిని తప్పింపచేసేవాడిని నేనే, వేసవకాలంలో 8 డిగ్రీలు ఉంటుందంటే నా వల్లనే అది, తర్వాత వర్షాన్ని కురిపించేవాడిని కూడా నేనే సుమా, ఆ వర్షాన్ని అడ్డగించేవాడిని నేనే, కనుక ఇవన్నీ కూడా నా వలననే జరుగుతూ ఉంటాయి సుమా। అమృతము సావు లేనటువంటి స్థితినిచ్చేవాడిని నేనే, సావునిచ్చేవాడిని నేనే, సత్తు నేనే, అసత్తు నేనే, అంతా కూడా నా వలనే ఉన్నది ఇదంతా, ఇలా తెలుసుకో। త్రైవిద్యామాం సోమపా పూత పాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాజ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్। త్రైవిద్య అంటే 3 వేదములు, తర్వాత సోమపాహ సోమయాగము చేసా సోమపానం చేసేటటువంటి వారు, 3 వేదములు నేర్చినవారు, పాపములను పోగొట్టుకున్నటువంటి వారు, యజ్ఞములు చేసేవారు, జ్యోతిష్ఠోమాది యజ్ఞములు చేసి స్వర్గాన్ని కోరుతూ ఉంటారు, ఆ పుణ్యం ఉన్నంత వరకు కూడా అక్కడ అనుభవిస్తూ ఉంటారు। తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నాః గతాగతం కామకామాలభంతే। ఆ విశాలమైనటువంటి లోకములున్నాయి, ఈ భూమి కంటే కూడా కేవలము సుఖమే ఉన్నటువంటి లోకములు, స్వర్గము అంటే సుఖవాచి అంటారు, సుఖమిచ్చేది అని అర్థం, అది ఎక్కడున్నదో పరమాత్మకే ఎరుక, అలా వాటిని అనుభవిస్తూ ఉంటారు సుమా, ఈ పుణ్యము నశించగానే మరలా తిరిగి వస్తూ ఉంటారు। ఇది త్రయీ ధర్మము అంటే వేదముల్లో చెప్పబడినటువంటివి, వీటిని చేసేవాళ్ళందరూ కూడా తిరిగి తిరిగి వస్తూనే ఉంటారు,
అంటే వేద ధర్మాన్ని మరి గొప్పగా చెప్పాడో లేక ఎలా చెప్పాడో ఒకసారి తెలుసుకోండి. వేద సారము గీతం చెప్పొస్తుంటారు, ఒక్కసారి తెలుసుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఇలా ఈ వేదములను పారాయణలు చేసేవారు కానీ అలాగే యజ్ఞములు చేసేటటువంటి వారు కానీ ఇలా గతాగతం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు లోకాలకి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మరి ఇంకేం చేయమంటావయ్యానంటే అవెందుకయ్యా, మీకు రాకపోకలు ఉన్నటువంటివే, లేనిది ఒకటి నువ్వు చూసుకో. ఏంటనంటే ఇతర చింతలన్నీ మానేయి. అంటే ఇతర చింతలు అనంటే ఇతర ప్రయోజనాలు నీకు ఆ వేదాలు లేకపోతే ఇంకా ఏయో వాళ్ళు ఆచరించేయన్నీ చాలా గొప్పయ్యని అనుకోకు నువ్వు. ఆ మొత్తం అన్నీ కూడా తీసి గట్టున పెట్టు, నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించితే సర్వ కళ్యాణ గుణాన్వితం సర్వ విభూతియుక్తం మాం. కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడిని, ఈ మొత్తమంతా విభూతి నాదే, ఈ సంపదంతా కలిగినటువంటి వాడిని నన్ను ఆశ్రయించు. ఆశ్రయించడం అంటే ఏం చేయమన్నమాట, కళ్యాణ గుణములని ఎప్పుడూ గానం చేస్తూ ఉండు. కళ్యాణ గుణములే భగవంతుని యొక్క గుణములు. ఎటువంటి గుణములు, రామాయణం చూస్తే మొదట్లోనే కనపడుతూ ఉంటాయి, అనేక గుణములు కనపడుతూ ఉన్నాయి. భాగవతం చూడు, భగవంతుని గుణములే. అలాగే తిరువాయుమళి మొత్తం భగవంతుని యొక్క గుణములు. విష్ణు సహస్రనామం 1000 గుణములు ఉన్నాయి ఆయనకి. భగవద్గీత అంతా ఆయన యొక్క గుణగణ అనువర్ణనమే. శరణాగతి గజ్జి అనుగ్రహించారు రామానుజాచార్యులు వారు, దాంట్లో ఆయన గుణములే. ఒక పట్టిక ఇచ్చేశారు ఆయన, స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య సౌహార్ద మార్ధవ ఆర్జవ సామ్య తారుణ్య గాంభీర్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత జసంఖ్యేయ కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవహార్ణవ. మరి ఎన్ని గుణాలు చెబితే కూరతాళ్ళు వారు అంటారు, అయ్యా నీది ఒక గుణము నాకేంటో అర్థం కాలేదు. కోయం గుణ కతరకోటి గత, నీ గుణం ఒకటి నాకు అర్థం కాల. ఏమిటనంటే రావణాసురుడు వాడు ఎటువంటి వాడు, అపరాధి. చేయరాని అపరాధము, భార్యనే అపహరించిపోయాడు, ఇంకేం చేయాలి. అయితే అటువంటి వాడు పుణ్యస్త్రీలనందరినీ కూడా బాధలు చెరలో పెట్టినవాడు, దేవతలనందరినీ కొట్టినవాడు. ఒకరోజు యుద్ధానికి వచ్చి అనవసరంగా ఆంజనేయ స్వామిని కొట్టాడు, తన పైగా లేపాడు అని భుజాల మీద ఎత్తుకున్నాడని కొడితే అప్పుడు వెంటనే అతడిని నిర్ధూమధామం చేసేశాడు. అప్పుడు ఏం చేయాలి, శత్రువే కదా, మరి వెంటనే వాడిని సంహరించాలి. కానీ గచ్చ పోరా అన్నాడు. ఇది ఏ గుణమయ్యా అసలు, ఇది ఇదే గుణం ఇది. కతరకోటి గత, నీకు రెండు ఉన్నాయి. ఏంటంటే ఆశ్రితులు అయినటువంటి వారు నిన్ను వచ్చి ఆశ్రయించటానికి ఆశ్రయణ గుణములట అవి. ఆశ్రిత కార్య ఆపాదక గుణములు కొన్ని. ఆశ్రయించిన తర్వాత వారికి ఏం చేయాలో అవి కొన్ని. రెండు నీ దగ్గర ఉన్న గుణాలు, ఇవి రెండు భాగాలన్నమాట, రెండు కోటులు. కోటులు అంటే రెండు వర్గాలు అంటారు. ఆశ్రయించడానికి చూపిస్తాడు, వాత్సల్యం ఉందో ఆయన దగ్గర, మన ఏ తప్పులు కూడా ఆయన గణించడు. అలాగే స్వామిత్వము ఉంది, అంటే మనకు సంబంధం ఉంది ఆయనతో, సులభంగా దొరుకుతాడు, సౌలభ్యము ఉన్నది. అలాగే సౌశీల్యము, మన ఎక్కువ తక్కువలు చూడకుండా కలిసి ఉంటాడు. ఇవన్నీ కూడా ఆశ్రయించటానికి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణములు అంటారు. మనం ఆశ్రయించటానికి హాయిగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఏమైనా కాపలాలు ఉండి ఎవరన్నా అనుమతులు తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు కదా బాధ, ఏం లేదు. పని మన ఏమైనా తిడతాడా కొడతాడా, ఏమీ కాదు, నువ్వు ఏ తప్పులు చేసినా ఏమీ అనడు. ఆ గుణములను చూసి మనం చేరవచ్చట. మరి చేరిన తర్వాత మనకేం కావాలో తెలిసేటటువంటి జ్ఞానం ఉన్నది, ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. ఇవి ఈ గుణములను నువ్వు నిరంతరము కూడా అనుభవిస్తూ ఉండు. మరి భాగవతము అదే చెప్పింది, తద్వాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవచ్చపి నామాన్యనంతస్య యశోంకితాని యత్తు శృణవంతి గాయంతి గృణంతి సాధవ అని చెప్పాడు నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్పాడు.
ఏమిటనంటే, ఓ వ్యాస మహర్షి మహాభారతం రాశావు కానీ ఇంచుగా చెప్పావు దాంట్లో ఏదో ఆ కథలు కొద్ది కొద్దిగా చెప్పావు, అలా కాదయ్యా, పరమాత్మ మొత్తము ఆయన యొక్క కళ్యాణ గుణములను వర్ణించు. ఎటువంటివనంటే అవి ప్రతి శ్లోకము అబద్ధవచ్చవి, తప్పులు పొరపాట్లు ఉంటే ఉండుగాక, చదివేవాడికి కూడా తప్పులు వస్తే వచ్చుగాక. అది తద్వాగ్విసర్గ, ఎవడైతే నోటితో పలుకుతాడో, జనతాఘ విప్లవ, జన సమూహము యొక్క అఘములు పాపములన్నింటినీ నశింపచేస్తాయి, పోయిన దారి తెలియకుండా నశింపచేస్తాయట. అటువంటి నామముల చేత చెప్పబడినటువంటి శ్లోకములు, ప్రతి శ్లోకము ఇలా ఉన్నప్పటికీ కూడా ఇవి ఇలా చేస్తాయి కనుక సాధువులైనటువంటి వారు ఏం చేస్తారు అనంటే, ఈ శ్లోకములను గుణములను ఆయన గుణములను ఎవరైనా దొరికితే గృణంతి చెబుతూ ఉంటారట. అలాగే చెప్పేవాళ్ళు దొరికితే శృణవంతి వింటూ ఉంటారట, వారు వీరు దొరకకపోతే గాయంతి పాడుకుంటూ ఉంటారు సుమా, వీరు సాధువులు అన్నాడు ఆయన. ఈ మూడు లేకుండా ఉండవు కదా, వినేవాళ్ళు దొరికారనుకోండి చెబుతాడు, చెప్పేవాళ్ళు దొరికారనుకోండి వింటాడు, ఈ ఇద్దరు లేరనుకోండి తనలో తాను పాడుకుంటాడు. ఏమైంది, ఈ స్థితి లేకుండా అసలు ఎప్పుడు ఉండదు కదా. కనుక అనన్యాశ్చింత అంటే ఇది, ఇతర చింతలు మాని నన్నే సేవించినట్లయితే మరి ఏం చేస్తావయ్యా నువ్వు, తేషాం వారి యొక్క యోగక్షేమము వహామి, భుజం మీద మోసుకుంటాను అన్నాడు ఆయన. వహామి అంటే మోస్తానయ్యా, నేనే మోస్తా. యోగం ఏమిటి, లేనిది ఇయ్యటం, క్షేమము ఉన్నదాన్ని కాపాడటం. వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాను, ఇచ్చిన దాన్ని పానీయకుండా కాపాడతా, ఈ లోకంలో ఎలా కాపాడతా, మోక్షమిస్తా, తర్వాత అది పోకుండా మళ్ళీ తిరిగి రాకుండా కాపాడతా. ఒక ఆయన రోజు భగవద్గీత పారాయణ చేస్తూ ఉండేవాడట కాంచీపురంలో, సాయంకాలానికి అర్ధ విచారణ చేస్తూ ఉండేవాడు, అంటే అర్ధాన్ని చూసుకుంటూ ఉండేవాడు. పారాయణ చేసేటప్పుడు అలా వెళ్ళిపోతూ ఉండేది, చూస్తే ఈ శ్లోకాన్ని ఆలోచించి ఏంటి అసలు ఇది, ఇంతకాలము నేను ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నానేంటి, అక్కడికి పోయి తెచ్చుకుని ఇక్కడికి పోయి తెచ్చుకుని అడుక్కొని పుడుక్కొని ఈ బాధలన్నీ నాకెందుకు, ఆయనే భారం వహించాడు కదా అని చెప్పి మొత్తము కూడా పారాయణే మొదలుపెట్టేచ్చేస్తున్నాడు. ఇక చేస్తూ ఉంటే ఆయనే ఏదో ఒక రూపంలో పంపించేస్తున్నాడు, వచ్చేస్తూ ఉన్న ఇంటికి, వచ్చేటప్పటికల్లా షడ్రసోపేతంగా భోజనం తయారవుతూ ఉంది, పెడుతూ ఉన్నది, తింటూ ఉన్నాడు, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక అనుకున్నాడు ఒకసారి ఆ పరమాత్మ, అసలు ఇతని యొక్క దృఢమైన అధ్యవసాయము ఎంతవరకు ఉన్నదో చూడాలి అనుకున్నాడు. అనుకొని ఒకరోజు ఇలా ఇకపోతే ఈయన పారాయణ చేస్తూ ముగించుకుని వచ్చాడు, వడ్డించమని కూర్చుంటున్నాడు. ఏంటి వడ్డించేది, ఏముంది అక్కడ బొచ్చులో బొమ్మరా, ఏముందయ్యా ఇక్కడ, ఏం వడ్డించమంట, అదేంటి రోజు ఏమో నాకొని తెలుసు, రోజు ఎక్కడి నుంచో వస్తానే ఉన్నాయి, పొండి పెడతానా, ఈరోజు ఎవ్వరూ ఇయ్యలేదు, నేను నీకు పెట్టలేదు. అరే రే రే, ఎంత మోసం జరిగిపోయింది, ఈయన మాట నమ్మి నేను ఇలా చేశాను కదా అని చెప్పి, మరి ఆ దేవాలయానికైనా పోవాలి కదా, మరి ఏదైనా ప్రసాదం దొరుకుతుంది, అలా పోబోయే ముందు ఏం చేశాడు, ఈ శ్లోకాన్ని ఇలాగే ఉంచితే నాలాగా చెడిపోతారు చాలామంది అని ఆ తాటాకు పుస్తకములు, అది తాటాకులో గంటంతో పెట్టి ఇంటూ కొట్టాడట దాని మీద. ఇది నిజం కాదు అని పరిగెత్తుకెళ్ళాడు ప్రసాదం కోసం. వెళ్తే అక్కడ వరదరాజస్వామి ముఖం మీద ఒక గీత గంటు కనపడుతుంది, రక్తం కారుతుంది. ఆ అర్చక స్వాములను అడిగాడు, ఏంటయ్యా ఆ స్వామి ముఖం మీద అలా గంటు రక్తం కారుతూ ఉంది, స్వామి ముఖం మీద రక్తం కారుతుందా, పైత్యమా ఏంటి, ఏమన్నా తిన్నావా అసలు, ఏమన్నా ఇంతవరకు అసలు ఏం తినలేదు, ఏదైనా ప్రసాదం దొరుకుతుందేమోనని వచ్చా, ఎక్కడుంది, అంత అయిపోయింది, అందుకే ఆ పైత్యం నీకు, ఆ పైత్యం వలన నీకు అలా కనపడుతుంది. ఆయన ముఖం మీద ఏమిటి గంటు, ఏమిటయ్యా ఆయన శిలా విగ్రహం అయితే పాపా అన్నారు వాళ్ళంతా. ఈడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి తీసుకుంది ఏంటది, చీపిరి కట్ట తీసుకుందో, మరి రోకల బండే తీసుకుందో, మనకేం తెలుసు, పచ్చడి బండ తీసుకుందో, నీకేం పోయే కాలమా, రోజు తీసుకొచ్చిస్తున్నాడట ఒక ఆయన, మరి నాకు తెలియదు, ఇవాళ కాస్త ఆలస్యమైందమ్మా, ఆలస్యమైతే చూడు మీ ఆయన ఏం చేశాడో అని చెప్పి ముఖాన
అంత లోతుగా గీసుకుపోయేటట్టు చేసావేమయ్యా? ఇంటూ గుర్తు పెట్టేశావు, అడకత్తెర పెట్టేశావేంటయ్యా? ఆయన మొక్కనా నీకేం పోయే కాలమయ్యా? ఇదిగో మొత్తం ఇంటి నిండా పడేశాడు. నేను రోజు రాలేనమ్మా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎంతోమందికి ఇస్తూ ఉండాలి, తరగని నిధి ఇదిగో వాడుకోండి అని చెప్పి వెళ్ళాడు. నీకేం బుద్ధి ఉందా లేదా అంటే, ఆహాహా పరమాత్మ ఎంత దయకల వాడివయ్యా, నేను తెలుసుకోలేకపోయా, నిన్ను తెలుసుకోలేకపోయాను స్వామి అని చెప్పి అప్పుడు సర్వాపరాధిని నన్ను క్షమించమని మనసులో వేడుకొని మరొక తాటాకు మీద రాసి దాంట్లో పెట్టుకుని, నేను నమ్మనని అక్కడ చూపించావు, ఇక్కడ చూపించావు స్వామి, నీ దయకు అసలు అవధులు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆనందంతో ఆ గీతా పారాయణతో వెళ్ళిపోయాడు ఆయన. మరి చూడండి, ఆ పరమాత్మని ఆశ్రయిస్తే చాలు, భుజాన మోసుకొచ్చి నేను ఇస్తాను అంటూ ఉన్నాడు ఆయన. అటువంటి గొప్ప గ్రంథం ఈ గీత. ఇది ఒక సంతకం అంటారు దీన్ని. పరమాత్మ ఒక సంతకం చేశాడు, రామాయణంలో ఒక సంతకం చేశాడు. సహృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతమ్మని అక్కడొక సంతకం చేశాడు. ఈ గీతలో రెండు సంతకాలు అంటారు. ఇది మధ్యలో చేశాడు, చివరిలో మరొకటి చేశాడు, ప్రమాణాలు చేశాడు రెండు చోట్ల. మనం అనుకుంటూ ఉంటాం ఏదో మన వలన ఇదంతాను అని. నంబిళ్ళ గారిని అడిగారట భక్తులు ఒకసారి, అయ్యా ఏదో కాలు చెయ్యి ఆడుతుంది, కాస్త తింటున్నాం తిరుగుతున్నాము, ఈ కాలు చెయ్యి పడిపోతే మన ఎవరు చూస్తారు అన్నారట. మరి వాళ్ళంత పాపం ఆశ్రమంలో కదా, సన్యాసాశ్రమంలో ఎవరుంటారండి? చాలామంది భార్యాబిడ్డలు లేని వాళ్ళే కదా. మరి వీళ్ళు అవసరమా అంటే, భీష్ముడు అవసరం అన్నట్టు మహాభారతంలో చెబుతారు, అవసరం లేదన్నట్టు భాగవతంలో చెబుతారు. మహాభాగవతంలో చివరిలో భీష్ముడు ప్రార్థన చేశాడు. భారత ప్రార్థన ఏమిటంటే, బలముని ఇవ్వనాకు భక్తుడ నీయడా, ఆలు బిడ్డ లేని ఎట్టివాడా. స్వామి శ్రీకృష్ణస్వామితో అంటాడు, బలము నీవేనయ్యా, నాకు నీకు భక్తుడిని నేను, నాకు పెళ్ళాం బిడ్డలు లేరు చూడటానికి అన్నాడు భీష్ముడు. ఎంత అనుభవించాడండి భీష్ముడు భార్యాబిడ్డలు లేకపోతే ఎంత కష్టము అని చెప్పి అప్పుడు వెళ్ళకెక్కాడు అంటారు. మరి అంతే కదా, తనకి భార్యాబిడ్డలుంటే ఈ దౌర్భాగ్యుల పంచన పడి ఉండలసి వచ్చేదా? వీళ్ళు చేసే దుష్ట దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి పనులు చూడవలసి వచ్చేదా? తల వంచవలసి వచ్చేదా? అక్కడ ఆడి ఉప్పు తింటున్నానని అనుకోవలసి వచ్చేదా? లేదు కదా స్వామి, నాకెవరున్నారయ్యా, నీవే దిక్కు అంటాడు. మరి అదే చూడండి, అదే స్థితి భారతంది. అయితే భాగవతానికి వస్తే చూడండి, ఏమి అసలు ఈ స్థితే లేదు భాగవతంలో. అది చివరిలో మళ్ళీ కలిగింది భీష్ముడికి. అందుకే భాగవతాన్నే ప్రమాణంగా తీసుకొని మనం అనుసరించాలి, ఈ భావాలు తెచ్చుకోవాలి. పట్టు పట్టారంటే ఇద్దరూ పట్టారు. కుంతీదేవి పట్టింది ఒక పట్టు, ఇది చిట్ట చివరిలో వెళ్ళిపోతూ ఉంటే, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హే కృష్ణ, యదుభూషణ, నరసఖ, ఆ నామములు ఎన్ని పదములతో పలికింది! నీకు నమస్కరిస్తూ ఉన్నా స్వామి. యాదవులందు పాండవుల ఎందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘన సింధువు చేరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై ననిశంభు మదీయ చిత్తము అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయకదయ్యా ఈశ్వరా. ఏ స్వామి, సర్వేశ్వరుడవు నీవు. ఆ గోపిక తాటితో కట్టేస్తే నీకుంచిత భాష్ప, కండ్ల వెంట నీరు కారుస్తూ కాటుక కంటి నీరు అలా తుడుసుకుంటూ ఉన్నటువంటి పాపడవై నటించితి కృపాపర బాలకుడుగా ఏడ్చి ఎంత నటన చూపించావయ్యా! లీలా మానుష వేషధారి, నటన సూత్రధారి ఎంత చూపించావు అక్కడ! నీవు సర్వేశ్వరుడు తెలుసుకున్నా ఇప్పుడు?
నాకెందుకు అటు పుట్టింటిది యాదవులందు, పుట్టింటి వారు యాదవులు, ఏం చేశారు నన్ను ఒక ఆడపిల్లననా తీసుకుపోయి కుంతి భోజుడికి పెంచుకోవటానికి ఇచ్చారంటయ్యా నన్ను, భరించలేకపోయారా? ఏమైంది నా గతి అక్కడ? ఏదో తెలుసో తెలియకో అక్కడ దుర్వాస మహర్షికి సేవలు చేసి తెలుసో తెలియకో అడిగా, ఏది మంత్రం అడిగా, ఏ దేవతను కూర్చి నేను స్తోత్రం చేస్తే ఆ దేవత నాకు సంతానం ఇయ్యాలి అని తెలుసో తెలియకో ఇప్పుడు ఎంతోమంది బాధలు పడుతూ ఉన్నారు సంతానం కోసం, నానా సౌలు దత్తున్నారు. కానీ అది ఆ శాపమా అది వరమా నాకు అర్థం కాలేదు. దూర్వాసులు ఇచ్చిపోయాడు ఏదో బాల్య చాపల్యంతో తెలుసుకోవాలని సూర్యుడిని అప్పుడే ఉదయిస్తూ ఉన్న సూర్యుడిని కూర్చి ఉపాసన చేస్తే మంత్రపూతంగా ఆయన వచ్చి కన్యాత్వం దూషితం కాకుండా ఇచ్చిపోయాడు నాకు ఒక బిడ్డని. ఏం చేయాలండి ఇప్పుడు ఈ బిడ్డను నేను పెంచాలా? మరి నేనేం చేయాలి ఇప్పుడు? ఎవరికన్నా తెలిస్తే ఎవరు చేసుకుంటారు నన్ను? పుట్టింటి వారు ఊరుకుంటారా? ఆ బిడ్డని గంగలో విడిచిపెట్టా. ఎంత బాధపడి కన్న పేగు కోసుకొని పుట్టినటువంటి వాడిని విడిచేశా. పోయాడా? పోతే బాధ లేకుండా పోయేది. వాడు మళ్ళీ కనపడ్డాడు. కుమారాస్త విద్యా ప్రదర్శనలో కనపడ్డాడు. మరి అప్పటికేమిటి నా పరిస్థితి? ఇక్కడ పాండవులు ధర్మరాజుని వివాహం చేసుకున్నా మెట్టినింట సుఖమున్నదా? బిడ్డలు పుట్టిన తర్వాత ఆయన చిన్నపిల్లల్ని నా మీద వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ బిడ్డలను వేసుకుని ధృతరాష్ట్రుని దగ్గరికి వస్తే వీళ్ళు బాగా చూశారా నా బిడ్డలని? నిప్పులు పోసుకున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎంతసేపు వాళ్ళని చంపటమే ప్రయత్నం వాడు చేసినటువంటిది. దుర్మార్గ ప్రయత్నం ధృతరాష్ట్రుడు వాడి కొడుకులు చేశారు. ఏదో విద్యలు నేర్చుకుంటే వాళ్ళు ఆ కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అర్జునుడు ప్రదర్శిస్తే అప్పుడు వచ్చి పడ్డాడు ఒకడు, ఇవన్నీ నేను చేస్తాను అని. వాడు ఎవడాని చూస్తే వాడు మీ కాళ్ళు చూశాను, నా కాళ్ళే వాడి కూడా. ఏది పదముల పైన ఇప్పుడు ఈ అడుగులు ఉంటాయి కదా, అడుగుల పైన భాగాన్ని మీగాలు అంటారు తాబేలు డెప్పలాగా. వాడు నా కొడుకే. మరి ఏం చేయాలప్పుడు? నా కొడుకులు కన్న కొడుకులు ఐదుగురికి శత్రువుగా నిలిచాడు దుర్యోధనుడు. అతడిని తీసుకున్నాడు. ఈ కడుపు ఏం చేస్తుందయ్యా, రగిలిపోయింది. వాడిని చూసి ఆనందపడనా? మరి నా కొడుకులకు శత్రువు అయ్యాడు అని బాధపడనా? అనివార్యమైనటువంటి యుద్ధం, నా కొడుకులు ఏమైపోయారు? నా కోడలు పాంచాలి. సభలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి స్థితి, అవమానించారు అందరూ కూడా. వస్త్రములు ఓడదీయటానికి ప్రయత్నం చేశారు. ఒక్కరు కాపాడగలిగారా? నీవే కదయ్యా ఆనాడు కాపాడావు. అన్నింట కూడా నా కుమారులను కాపాడుతూ వచ్చావు. ఎక్కడ నేను సుఖపడ్డానా? కంటి నిండా నిద్రపోయానా? ఏమిటి జీవితం? ఛీ, అటు పుట్టింట తెగేసేయి, మెట్టినింట తెగేసేయి. బంధాలు నాకు అవసరం లేదు. యాదవులందు పాండవులయందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఈ మోహాన్ని తెంచిపారేయి. ఘనసింధువు చేరడి గంగ భంగి, ఆ హిమాలయ పర్వతముల మీద నుంచి దూకుతూ ఉంటుంది గంగానది, హరిద్వారం దగ్గర మహావేగంతో దూకుతూ ఉంటుంది. ఏలు పెడితే తెగేసిపోయేటట్లుగా అలా నీ పాదముల యందు నా యొక్క మనస్సు నా చిత్తము ఉండేటట్లు అనుగ్రహించు. భవబంధములు తెగ్గోసి నాకు మోక్షం ఇచ్చేయి అన్నది. అది కుంతీదేవి ప్రార్థన. మొట్టమొదటి భాగవతంలో ఇదే ప్రార్థన కుంతీదేవి చేసింది. కానీ ఆలు బిడ్డలు ఉంటే ఉన్న సుఖపడిందా కుంతి? భర్త బిడ్డలు ఉంటే ఆలు బిడ్డలు కాదు కదా. కుంతికి భర్త బిడ్డలు ఏం సుఖపడింది? లేకపోతే భీష్ముడు అన్నాడే కానీ, భారతంలో అన్నాడే కానీ, భాగవతం వచ్చేటప్పటికీ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప
మా విజయుంజేరడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడు. మా విజయుడిని చేరేటటువంటి వాడు ఆ దివ్య రూపం ఇప్పుడు నా కళ్ళలో కనపడాలి. త్రిజగన్ మోహన నీలకాంతి తనువు మూడు లోకములను మోహింపచేసేటటువంటి నల్లని ఇంద్ర నీల మణుల కాంతితో మేఘంతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి యొక్క శరీర దేహ ఛాయ నాకు ప్రకాశిస్తూ ఉండగా నా కళ్ళల్లో దూరిపోవాలి సుమా. ప్రాభవత నీరజ బంధు ప్రభమైన చేలము బాలసూర్యుడు ఉదయించే సూర్యునియోలే కాంతి కలిగినటువంటి పీతాంబరము పైన ఉండగా నీలాలకౌ రజ సంయుక్త ముఖారవిందము అలకలు ఉన్నాయే వచ్చి ముందు ముఖం మీద పడుతూ ఉండగా అతి సేవ్యం వై విజృంభింప ఎంతసేపు చూసినా తనివి తీరుతుందా నీ ముఖము. మా విజయుంజేరడు వన్యకాడు మా అర్జునుడు నా మనవడి దగ్గరకు వస్తూ ఉంటాడు ఆ వన్యకాడు ఉన్నాడే అదిగో వాడు వయ్యారంగా నడుస్తూ వస్తూ ఉంటాడు ఆ మురళి చేత పట్టుకొని మదిన వేషించును నా మనస్సులో ప్రవేశించాలి ఆ దివ్య మంగళ విగ్రహము. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రజయాతశ్రమతో యుబిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెక్కనని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు నెదలు చింతింతున శ్రాంతమున్. ఆ రథాల పగ్గాలు మీద వచ్చి పగ్గాలు పట్టుకు కూర్చున్నాడు యుద్ధరంగానికి వచ్చి కూర్చున్నాడు. ఆ యుద్ధరంగంలో హయరింఖాముఖ ధూళి గుర్రముల గిట్టల చేత లేచినటువంటి దుమ్ము వచ్చి ముఖం మీద పడుతూ ఉంటే ఆ పరిణ్యస్తాలకోపేతమై ఎర్రని ధూళి వచ్చి నల్లని ముంగురుల మీద పడుతూ ఉంటే ఒక దివ్యమైనటువంటి కాంతి కనిపిస్తూ ఉన్నది. ఆ విజయాన్ని నేను మా అర్జునుడికి ఇస్తానని వచ్చి కూర్చున్నాడు అతడు నా మనస్సులో ప్రవేశించుగాక. అతడు వచ్చి నా యొక్క మాటని నిజం చేయటానికై నా మాట నిజం చేయటం కోసమై ఆయుధం పూనేడు వాడు. ఆ పూనినటువంటి వాడు ఎలాగో ఆయుధం ఎలా పూనేడు అనంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు నేను ఆయుధం పట్టిస్తానని చేశాను కదా. స్వనిగమమపహాయ మత్ ప్రతిజ్ఞామృతమధికర్తుమ వప్లుతో రథస్థ. నా ప్రతిజ్ఞను నిజం చేయటానికి నీ ప్రతిజ్ఞను విడిచిపెట్టి దూకావు రథం మీద. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా ఉరికిన నోర్వక యుధరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమను క్రీడి మరలి తెగువ కరికి లంఘించు సింహంబు కరణి నురికి. నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు అర్జునాయను సుమద్విశిఖ వృష్టి ధరలి చనుదెంచు దేవుండు దిక్కుమాకు. అలా ఒక్క దూకు దూకేవే పగ్గాలు వదిలేసి కిందకి దూకి రథచక్రాన్ని పట్టుకొని రైని వస్తూ ఉన్నావు. కదిలిపోయింది భూమండలమే కాదు బ్రహ్మాండం కదిలిపోయిందయ్యా నీ దూకు బరువుకి. పచ్చని పటము పైనుంచి బరబర బరబర ఈడ్చుకుంటూ వస్తుంది బంగారు వస్త్రము రాపిడి పెట్టినట్లుగా. నా బలాన్ని నమ్ముకున్నాను బావా నన్ను నవ్వుల పాలు చేయకు. అర్జునుడు చంపలేకపోతే భీష్ముడు చంపాడు మరి ఎందుకు వచ్చాడు యుద్ధానికని నన్ను నవ్వుకుంటుంది లోకమంతా అని కాళ్ళు పట్టుకునుంటే గాలి వాన చెట్లను ఈడ్చుకొచ్చినట్టు అర్జునుడిని కూడా ఈడ్చుకుంటూ వస్తూ ఉన్నావు నా మీదకి రా ఏహి ఏహి రా పట్టిన వాడివి ఎలా పట్టావు దించకు. అలా వచ్చి రావయ్యా అంటే నీవేనయ్యా దిక్కు నాకు ఇంకెవరున్నారయ్యా దిక్కు అంటూ హృదయ కమలమునందు ఒక్కసారి రూప ధ్యానమును చేసి ఆ స్వామిని తలంచి లేపాడు హృదయము నుంచి భీష్ముడు. మొత్తము ప్రాణవాయువులన్నీ కూడా లేపితే వరుసనే జారిపోతూ ఉన్నాయట బాణములు
పాదముల నుంచి లాక్కొచ్చేసాడు, పైకి వెళ్ళిపోయి ఆ స్వామిలో కలిసిపోయాడు. అక్కడ చూస్తూ ఉండగా ఒక దివ్య జ్యోతి వెళ్ళి శ్రీకృష్ణస్వామిలో కలిసిపోయింది. ఇతర చింతలు మాని ఇలా చేసినటువంటి మహాత్ములందరికీ కూడా సంతకములు చేశాడు ఆయన. నేనే సుమా కాపాడేది అన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య లీలలు, దివ్య గాథలు, భాగవతము అనేటటువంటిది ఒక లక్ష్య గ్రంథము, భగవద్గీత ఒక లక్షణ గ్రంథము. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఆపదలు రమ్మని కోరింది కుంతీదేవి, నీవప్పుడు వస్తావయ్యా, మాకు ఆపదలే కావాలి. అలా నిరంతరము ఆయన్ని స్మరించింది. మరి భీష్ముడండి, ఒక దివ్యమైనటువంటి రహస్యము, తనేమో రాజ్యము అక్కడ పాలించే హక్కు లేదు, విడిచిపోయేది దానికి వీల్లేదు. తండ్రి భారం పెట్టాడు, సింహాసన భారం నీది అని. ఇక్కడ చూద్దామా, పరమ దుర్మార్గులైనటువంటి వారు ఈ ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించిన వారు. ఏం చేయాలి, విడిచిపెట్టుకోవటానికి వీల్లేదు, ఉండటానికి వీల్లేదు. అప్పుడు సోదరుడైనటువంటి వ్యాస మహర్షిని తలంచితే వచ్చాడు. ఏమిటి సోదరా అంటే, ఏం చేయమంటావు, నా పరిస్థితి అసలు ఇది, ఎక్కడికి పోను నేను, ఏం చేయనంటే, ఎక్కడికి పోయి ఏం చేస్తావయ్యా, అడవులకు పోతే ఎవరున్నారు అక్కడ, ఎవరుంటారయ్యా అడవులకు పోతే ఎవరున్నారు, మరి ఎలా, నాకేదైనా మార్గం చూపించానంటే విష్ణు సహస్రనామాన్ని అప్పుడు చెప్పాడండి వ్యాస మహర్షి. లోకానికి తెలియదు ఇది, ఏదో సామాన్య జనమంతా కూడా రకరకాలుగా అనుకుంటారు, వారి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. అప్పుడు చెప్పినటువంటిది ఈ విష్ణు సహస్రనామ ధ్యానము పారాయణ, లేకపోతే నీకు భవతః పరమోమతః అని ధర్మరాజు అడిగితే నీది, నువ్వు ఎప్పుడు నీవు ఆచరిస్తూ ఉన్నావు అని అడిగితే, మరి అప్పుడు చెబితే ఇంకా ఆచరించేది ఏంటండి, అప్పుడు చెబితే ఆచరించడం ఎలా అవుతుంది. ఎప్పటి నుంచో ఆచరిస్తూ ఉన్నాడు ఆయన, ఎన్ని సంవత్సరాల నుంచో ఆ విష్ణు సహస్రనామ ధ్యానమే ఆయనది పారాయణ. నామముల యొక్క వివరణ ధ్యానము అక్కడ లయించిపోయి ఉంది భీష్ముడికి. ఇతర చింతలు మానినటువంటి వారు, నిరంతరము గుర్తొచ్చేవాడు శ్రీకృష్ణస్వామి భగవానుడే వారికి అందరికీ తెలుసు. అదుగు అలాంటి వారిని అలా ఆయనే యోగక్షేమాలు మోసేటటువంటి వాడు కూడా ఆయనే. కనుక అంతటి తన ప్రతిజ్ఞ అది, వహామి భుజం మీద మోస్తూ ఉన్నాడు అన్నాడు. కనుక మనమందరం కూడా స్వామిని ఆశ్రయించి అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.